నాయకత్వం పై సింగరేణి కార్మికులకు అపార విశ్వాసం ఉందన్నారు ఎంపీ కవిత. ఆ విశ్వాసమే టీబీజీకేఎస్ ఘన విజయం సాధించేలా చేసిందన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 9 డివిజన్లు గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన కవిత భవిష్యత్ ఎన్నికల్లో 11 డివిజన్లను కైవసం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. చుక్క గుర్తు వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేశారు. మీరు అన్నట్టుగా ఖమ్మం అంటే ఏదో మాది మేమే గెలుస్తాం అనేటటువంటి ఒక విశ్వాసాన్ని కూడా ప్రకటన చేశారు. పైగా అన్నీ ఒకటైనాయి. లాస్ట్ మినిట్లో చాలా కుట్రలు జరిగినాయి. ఓడిపోతున్నటువంటి సంఘాలు మొత్తం అందరూ కూడా కలిసి ముక్కుమడిగా ఏఐటీసీకి ఓట్లేయాలని చెప్పి అట్లా రకరకాల కుట్రలు జరిగినాయి. అయినప్పటికీ అసలు కార్మికులు గెలిపించారంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేశారు. కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు మేము 5 డివిజన్లు గెలిచాము. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసి పోటీ చేసినా కూడా 9 డివిజన్లు గెలిచామంటే మామూలు విషయం కాదు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వం మీద కార్మికులకు ఉండేటటువంటి విశ్వాసం. ఇది చాలా అపూర్వమైనటువంటి విజయం అండి. చరిత్రలో ఎవరికీ కూడా 9 డివిజన్లు గెలిచినటువంటి దాఖలాలు లేవు. సంఘం పుట్టినప్పటి నుంచి కూడా, అసలు ఎలక్షన్స్ పుట్టినప్పటి నుంచి కూడా సింగరేణిలో ఎప్పుడు ఇట్లాంటి రిజల్ట్ కార్మికులు ఎవరికి కూడా ఇవ్వలేదు. అది కేవలం కేసీఆర్ గారిని చూసే, కేసీఆర్ గారి మీద విశ్వాసంతోనే ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తర్వాత టోటల్గా వాతావరణమే మారిపోయింది. ఒక పక్క వారసత్వ ఉద్యోగాలు ఇస్తారనేటటువంటి విశ్వాసం, రెండో పక్కన మారు పేర్లు రెండు పేర్లు అనేటటువంటి వాటిని తీసేస్తామని కేసీఆర్ గారు చెప్పడం, ఇవన్నీ కూడా కార్మికులకు బాగా మెంటల్గా రిలీఫ్ ఇచ్చేటటువంటి అంశాలు. సో కేవలం కేసీఆర్ గారి కరిష్మా మీద, కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసంతో మాత్రమే ఈ విజయం సాధ్యపడిందని ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నాను, అది మీరు రాసి పెట్టుకోండి. 4 ఇయర్స్ తర్వాత జరిగేటటువంటి మళ్ళీ గుర్తింపు సంఘానికి జరిగేటటువంటి ఎన్నికల్లో అన్ని డివిజన్లు గెలిచే విధంగా, పర్టికులర్గా ఓడిపోయినటువంటి 2 డివిజన్స్లో అక్కడ కార్మికులు మనసు గెలుచుకునే విధంగా మాత్రం మా యూనియన్ పనిచేస్తుంది. ఎందుకంటే మా పార్టీ నాయకత్వంలో యూనియన్ని కంప్లీట్గా పనిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి పనిచేస్తాం. ఓడిపోయినటువంటి డివిజన్లు గెలుచుకుంటాం. ఇప్పుడు ఎట్లా అయితే 9 గెలిచి చరిత్ర సృష్టించామో 11 గెలిచే విధంగా, కార్మికుల మనసులు గెలుచుకునే విధంగా పనిచేస్తాం.